नमस्कार एलआरटी न्यूज को स्वागत कांग्रेस पार्टी अधिकार वैंने कलगोट सूरम प्राजेक्ट पूर्ति डीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी पे हाथ जोड़ो कार्यक्रम में भाग वेमलवाड़ विचे सदर्भंग रुद्रंगी मंडल केन्द्र में उ इंदिरा गांधी विग्रहा पूलमाल वैसी कांग्रेस पार्टी जे आविष्क अन कसलापूर् मंडल में कलगोट सूरम प्राजेक्ट स्थाक कांग्रेस नेतल तो कल परशी అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు పనులపై స్థానిక శాసనసభ్యులు లేనిపోని హామీలు ఇస్తూ కేవలం వాటిని హామీలకే పరిమితం చేశారని పనులు ఇంతవరకు పూర్తి కాలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది రైతులకు లాభం చేకూర్చే విధంగా నిర్మించి తలపెట్టిన కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తి చేయనుందని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. कांग्रेस पार्टी అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా సిరిసిల్ల జగిత్యాల జిల్లా రైతుల చిరకాల ఊరికైన కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించి దాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. ముందుగా రుద్రంగి మండల కేంద్రంలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీపద ఇల్లంపల్లి ఫేజ్ 2 ప్రాజెక్టును 2005 సంవత్సరంలో 1750 కోట్ల వ్యయంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారని ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకువచ్చిన ఆది శ్రీనివాసను ఆనాడు చిన్నమరాని రాజేశ్వరరావు కూడా అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే మంత్రి హరీష్ రావు ఆగా మేఘాలపై కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు వద్ద శిలాఫలకం వేసి దసరాకే నీళ్లు ఇస్తారని చెప్పి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచినా 5 దసరాలు పోయినా గుక్కడి నీళ్లు కూడా ఇవ్వకుండా రైతులను మోసానికి గురి చేశారని ఎద్దేవా చేశారు. సాగు తాగు రేటు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని 4 సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతల నిరసనలు పాదయాత్రలు రాష్ట్ర రూపం చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని రైతులు ప్రశ్నిస్తే వరద కాలువ ద్వారా నీళ్లు ఇస్తామని లేనిపోని అబద్ధాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వరద కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఎలా వస్తాయన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ అపర భగీరథుడుగా ఇంజనీర్గా పేరు తెచ్చుకుంటున్న కేసీఆర్ కు ఆమాత్రం తెలియదని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్ష గురయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ప్రశ్నించారని ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే వివక్ష గురి చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోరికలను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చిన్నమనేని రమేష్ బాబు తీరుపై ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. మానసికంగా ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని వారసత్వ ముసుగులో రాజకీయాలు కొనసాగుతూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాలాల మోహన్ రెడ్డి, కత్లాపూర్ రుద్రంగి మండలం చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో ఫిబ్రవరి 6 నాడు హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు నుంచి ఈరోజు వేములవాడ శాసనసభ నియోజకవర్గ పరిధిలో పర్యటన చేస్తూ వివిధ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు, వేసిన శిలాఫలకాలు నమ్మించి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండో వివరాలన్నీ తెలుసుకుంటూ సామాన్య ప్రజల యొక్క సమస్యల్ని సావధానంగా వింటూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకొస్తున్నాం. అందులో భాగంగానే మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో అడ్లూరి లక్ష్మణ,
మానాల మోహన్ రెడ్డి గారు ఇతర ముఖ్యమైన నాయకులందరం కలిసి కలికోట సూరమ్మ ప్రాజెక్టును ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎలా బలి అయిందో ఇక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు పరిశీలించడానికి వచ్చినము. ఈ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ఫేజ్ 2 స్టేజ్ 1 ప్రాజెక్టు కింద 2005 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలతోనే మంజూరు చేసి పనులు ప్రారంభించిండ్రు. ఆనాడు జరిగిన బహిరంగ సభలో అప్పటి కాదు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాదు కేవలం రాజన్న గుడికి చైర్మన్ మాత్రమే. రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి ఈ ప్రాంతం కరువుతో అల్లాడుతుంది, ఈ ప్రాంత రైతులకు నీళ్ళు ఇవ్వాలని విజ్ఞప్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పెద్దలు కామ్రేడ్ చెన్నంనేని రాజేశ్వరరావు గారు అన్నారు, ఆది శ్రీలాంటి సంబంధం లేదు, నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ప్రజలు కూడా గమనించి చెన్నంనేని రాజేశ్వరరావు ఆది శ్రీనివాసను ఆశీర్వదించండి, ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు అభినందించండి. అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ ప్రాజెక్టును పరిశీలించడం మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వివక్షను ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా మీరు చూపించాలి. ఆయన అబద్ధాల మీద ఆర్భాటపు ప్రచారాల మీద బతుకుతున్నాడు. కాళేశ్వరం కట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి 1,00,000,000 నీళ్ళు ఇచ్చినని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, పైసలు ఉన్నాయి కదా అని ఆర్భాటపు ప్రకటనలు చేసుకుంటా బతుకుతున్నాడు, మనుగడ సాగిస్తుండు. ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన దాన్ని తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వివరించవలసిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళొక్కసారి ప్రాంత రైతులకు నేను మాట ఇస్తున్నా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. ఎవరు అధైర్యపడాల్సిన పర్లేదు, కాంగ్రెస్కి అండగా నిలబడాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పోడు భూములు, నిరుద్యోగ సమస్య, రైతు రుణమాఫీ, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోవడం జరుగుతున్న ఆత్మహత్యలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కరెంటు కోతలు, ఇవన్నీ కూడా ప్రధానంగా విద్య చాలా ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో పాఠశాలలు మూసేయడం వల్ల పేదలకు విద్యకు దూరమైనరు. ఇదే కాకుండా కుల వృత్తుల్లో చేతుల వృత్తుల్లో విపరీతంగా వచ్చి కలుస్తున్నారు. అందులో ముఖ్యంగా చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, నేతన్నలు, గీతన్నలు, యాదవులు, వీళ్ళందరూ కుల వృత్తుల మీద ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న కుల వృత్తులన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఇవాళ చాకలికి ఉచిత కరెంట్ ఇస్తాను మోసం చేసిండు, మంగళూరులకు ఉచిత కరెంట్ ఇస్తాను మోసం చేసిండు, యాదవులకు గొర్రెలు ఇస్తాను ఒక విడత ఇచ్చి మిగతా విడతలు ఇవ్వకుండా మోసం చేసిండు, గీతన్నలకు పెన్షన్లు 50 సంవత్సరాలకు ఇస్తాన ఇవ్వలేక మోసం చేసిండు, వడ్రంగులు ఇట్లా ఎవరిని కదిలించినా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. కంసాలి నుంచి మొదలు పెడితే పద్మశాలీల వరకు ఎవ్వరు సంతోషంగా లేరు. కాబట్టి తక్షణమే ఈ కుల వృత్తులను పునరుద్ధరించి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి, లోన్లు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కుల వృత్తుల యొక్క విధ్వంసము బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. చెప్పు కొట్టేవాడు, డప్పు కొట్టేవాడు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి లోనైనరు. అందుకే చెప్పులు కొట్టేటోళ్లను, డప్పు కొట్టేటోళ్లను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ సమస్యలను కళ్ళతో చూసినాము. పోడు భూముల సమస్య, రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర, రైతుకు రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడము, కుల వృత్తులకు చేతుల వృత్తులకు ఆర్థిక సహాయాన్ని అందించి సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఏ సమస్యలైతే మా దృష్టికి వచ్చినాయో ఆ సమస్యలు 100కి 100% పరిష్కరిస్తాము.